సినిమా బాగా తీశారండి. డైరెక్షన్ ఫీల్డ్ బాగా చాలా మంచి సబ్జెక్ట్ ఎంచుకొని బాగా ఇంకా మంచి సినిమాలు తీవాలని ఇంకా కోరుకుంటూ, స్టోరీ మాత్రం చాలా బాగా తీస్తాడు, ఇంకా కొంచెం ఇంకా మెలకులు నేర్చుకొని ఇంకా బాగా తీస్తాడని కోరుకుంటూ మంచి డైరెక్షన్ బాగా చేశాడు. సినిమా చాలా చాలా బాగుంది. అంటే జర్నలిజం గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే అవినీతి చేస్తే సమాజం ఎలా డిస్టర్బ్ అవుద్ది, సమాజంలో ఎలాంటి డిస్టర్బ్ జరుగుద్ది, రాజకీయ నాయకులు తప్పు చేస్తే ప్రజల మీద ఎలా ప్రభావం చూపిస్తుందని. సినిమా చాలా చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, కెమెరామెన్ సార్ బాగుంది, అలాగే కెమెరామెన్ సార్ చాలా బాగా చేశారు. సినిమాలో హీరో గారు చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. సినిమా మటుకు చాలా బాగుంది. సినిమా చూస్తే ఒక రైతుల గురించి కానీ, అలాగే జర్నలిస్ట్ గురించి కానీ, పొలిటీషియన్ గురించి కానీ, అన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఒక క్లారిటీగా వివరించారు డైరెక్టర్ గారు. సినిమా క్లైమాక్స్ వరకు చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. తల్లి సన్నివేశం అయితే చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే తల్లి తన బిడ్డని ఎంతో ప్రేమగా మంచి ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటుంది. అలాంటి బిడ్డ తప్పుదాడి పడి చాలామంది ప్రాణాలు పోతే ఎంత బాధ ఉంటుంది అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క కొడుకు కూడా మంచి మార్గంలో నడవాలి, మంచి ఆలోచనతో ఉండాలి, సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో సినిమా చాలా బాగా వివరించారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అతుల్ కుల్కర్ణి గారి ఇలాంటి పెద్ద పెద్ద నటులతోటి చేయడం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఈ సినిమాని మీరందరూ కూడా చూసి ఆదరిస్తే అది ఈ కష్టపడి తీసినందుకు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, మాలని నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ సాయం అవుతుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్, అందరికీ నమస్తే. రెచ్చిపోదాం బ్రదర్ ఇప్పుడే ప్రీమియర్ చూసి వస్తున్నాం. చాలా చాలా బాగుంది. అంటే ఒక రైతులు కష్టాలు ఎలా ఉంటాయి, ఒక రైతు పెయిన్ ఎలా ఉంటుంది అన్నది చాలా బాగా ఎమోషనల్గా టచ్ చేశారు జంపన్న డైరెక్టర్. అలాగే ఒక రిపోర్టర్ సేమ్ అట్ ఏ టైం ఒక దేశానికి ఒక ఆర్మీ ఎంత పవర్ఫుల్లో, ఒక మన ఉండే సొసైటీలో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ఫుల్ అన్నది ఈ సినిమా ద్వారా ప్రజెంట్ చేశారు. రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ జంపన్న, చాలా చాలా మంచి సినిమా చేశారు. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ప్లీజ్ గైస్. రియల్లీ మంచి మూవీ, మంచి సినిమాలు ఎప్పుడు మీరు ఆదరిస్తారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా కూడా మీరు ఆదరించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య. థ్యాంక్ యూ అండి. నేనే డైరెక్టర్. సినిమా అందరూ బాగుంది అంటున్నారు, చాలా హ్యాపీ, చాలా సంతోషం. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ సినిమా చేసినందుకు. ఎందుకంటే ఒక మంచి విషయం, ఒక రైతుల మీద సబ్జెక్ట్ ఇది, ఒక రైతుల మీదనే కాదు కరెంట్ అఫైర్స్ మీద అన్నిటి మీద డిస్కస్ చేయడం జరిగింది. ఒక జర్నలిస్టు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పడం జరిగింది. దాంతోపాటు సమాజంలో జరిగే కరెంట్ అఫైర్స్లో ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. చాలా మంచి సినిమా, అందరూ చాలా అప్లాస్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు కిషోర్ మాసెట్టి. ఈ మూవీలో రెచ్చిపోదాం బ్రదర్ మూవీలో నేను కూడా మంచి క్యారెక్టర్ చేశాను. ఈ ఫిలింలో అంటే హీరో ఫ్రెండ్ మన కిరణ్ గారితో ఫ్రెండ్ ఇచ్చేసాను జర్నలిస్ట్గా, యాజ్ అ జర్నలిస్ట్గా. బాగా అనిపించింది ఏంటంటే నేను మూవీ చేశాను, నిజంగా నేను ఎంత అనుకోలేదు. ఎందుకంటే జర్నలిజం మీద చాలా రోజుల తర్వాత ఇంత మంచి స్క్రిప్టు దట్టు. ఇంకోటి ఏంటంటే జర్నలిజం ఒక మంచి పాయింట్లో ఒక ఫిలిం, ఒక 2 అవర్స్ ఫిలిం హోల్డ్ చేయాలంటే చాలా కష్టం. బట్ నేను అనుకున్నాను ఓకే ఒక మెసేజ్ లాగా ఉంటుందిలే అనుకున్నా, కానీ ఆ మెసేజ్తో పాటు ఎంటర్టైనింగ్ చాలా క్రిస్పీగా బోర్ లేకుండా ఎడిట్ చేసి, ఎడిట్ కానీ డైలాగ్స్ కానీ అదంతా కూడా చాలా బాగుందండి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత మంచి సినిమాలో క్యారెక్టర్ చేసినందుకు. క్యారెక్టర్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన జంపన్న గారు, ఆ డైలాగ్స్ కూడా ఆయన అంటే నేను అడిగాను మధ్య, చాలా బాగా చేశారు. అలాగే మన హీరో కిరణ్, అలాగే ప్రొడ్యూసర్ అనీష్ గారు, అందరు కూడా థ్యాంక్ యూ, కంగ్రాట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నేను యూరోప్లో ఉంటాను యాక్చువల్లీ, యూకే. యాక్చువల్గా ఈ స్టార్ క్యాస్ట్ యాక్చువల్లీ అనూష్ ఈజ్ అవర్ ఫ్రెండ్, మై ఫ్రెండ్. ఇది మామూలుగా మీ జర్నలిస్ట్కి సంబంధించిన సినిమా. ఐ థింక్ మీరు ఇష్యూస్ బేసికలీ ఏవైతే ఉంటున్నాయో నిజంగా ఉన్నాయో మనం చేయాలి. మనం చూసిన ఎక్కడైనా మన జర్నలిజం అట్లాగే ఉంటుంది. మేము దీన్ని యాక్చువల్గా మూవీని అనీష్ గుడ్ యాక్టింగ్ అండ్ ఈ మూవీని మేము డెఫినెట్గా ఓవర్సీస్లో కూడా మా ప్రమోషన్ తరఫున చేస్తాం. మీ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి కొత్త వాళ్ళతో. ఈ మధ్య సినిమాలు అనేది ఈ మధ్య కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఓట్లు కాకుండా ఓన్లీ కొంతమందే కాకుండా అందరూ యాక్ట్ చేస్తూ చక్కగా చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద టీమ్. హాయ్ హలో, ఐఎమ్ హనీష్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ రెచ్చిపోదాం బ్రదర్ మూవీ.
చాలా ఇప్పుడే ప్రివ్యూ చేసామండి సినిమాకి. సో అమెజాన్లో వస్తుంది ఒక వన్ తర్వాత. ఆ డేట్ అనేది మేము పోస్ట్ చేస్తాము, పబ్లిసిటీ చేస్తాము. అందరు కూడా ఈ ప్రివ్యూ చూసిన తర్వాత అసలు చాలా చాలా బాగుందండి సినిమా, ఇంత కంటెంట్ ఓవర్ డ్రైవెన్, ఇంత కమర్షియల్గా మేము సినిమాని చూసి చాలా రోజులు అవుతుంది, చాలా చాలా బాగుందండి సినిమా అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ చాలా మంది ఆర్టిస్టులు, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా అయిపోయిన తర్వాత ఇంత ఇంపాక్ట్ఫుల్గా 2 అవర్స్లో చాలా బాగా చెప్పారు సార్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ అమెజాన్ అండ్ ఇట్ కమ్స్. ఓకే, రెచ్చిపోదాం బ్రదర్. రెచ్చిపోదాం బ్రదర్ ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఏ విధంగా రెచ్చిపోవచ్చో ఈ సినిమా చూపించిందండి. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద రెచ్చిపోయినటువంటి హీరో, నిజంగా అద్భుతమైనటువంటి కాన్సెప్టు. స్క్రీన్ ప్లే చాలా బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందించే సినిమా. ఒక హ్యూమన్ ఎమోషన్స్కి, సమాజ రెస్పాన్సిబిలిటీకి, సమాజం పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యతని నిరూపించినటువంటి జర్నలిస్టు నిజమైన హీరో అని నిరూపించాడండి. నిజంగా జర్నలిస్టులు, మీడియా అంతా కూడా హీరోలే. వాళ్ళు నిజంగా తలుచుకుంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా క్లియర్ చేయగలరని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు నాకు. నా పేరు విఠల్. డైరెక్టర్ గారు జంపన్న గారికి నా విషయం తెలియజేస్తాను సార్. మీరు ఒక మంచి సినిమా చేశారు, సమాజానికి ఉపయోగపడే సినిమా చేశారు, జర్నలిస్ట్ యొక్క గొప్పతనం చాటి చెప్పారు. ఇది చూసిన ప్రతి జర్నలిస్టు ఒక హీరోలాగా ఫీల్ అయ్యి సమాజానికి ఇంకొంచెం మరింతమైనటువంటి బాధ్యత చూపించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నా. జర్నలిస్టులందరికీ కూడా ఈ సినిమా అంకితం అని నేను భావిస్తున్నానండి. వాళ్ళ యొక్క ఎఫర్ట్ అనేది గొప్పది. దేశానికి సైనికుడు ఎంత గొప్పవాడో జర్నలిస్టు కూడా అంత గొప్పవాడని చెప్పి నిరూపించిన సినిమా రెచ్చిపోదాం బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. థ్యాంక్ యూ.